ఆయన అలా భూకబ్జాలు చేసేవాడిని అయితే, ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాడిని, దోచుకునేవాడిని అయితే, ప్రజల్ని టార్చర్ పెట్టేవాడిని అయితే నన్ను 6 సార్లు ఎందుకు ఎంచుకుంటారు? టీడీపీ గవర్నమెంట్లో పోయినసారి ఎంత డెవలప్ చేసామో ఇప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ చేశారు, మేము చర్చకు రావడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయింది అనుకునే క్రమంలో కరువు, ఈ రోజుకి వాటర్ సప్లై సరిగా లేదు, గ్రౌండ్ వాటర్ లేదు, ఆ పొలాలకి సాగు చేసుకున్నాం పొలాలకి నీళ్ళు లేదు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే రోజు నీళ్ళు ఇచ్చేది కూడా మాకు ప్రధాన సమస్యగా మేము ప్రజలకు హామీ ఇస్తాము. వైనాడు 175 ఉంటున్నారు, అక్కడ కుప్పం కూడా మేమే గెలుస్తామని పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ సీట్స్ తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటుందని. పాండ్యం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గౌరవ్ చరితారెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మొదటి లిస్టులోనే మీ పేరు అనౌన్స్ చేశారు, ఎక్స్పెక్ట్ చేశారండి? తప్పకుండా ఫస్ట్ లిస్ట్లోనే వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు మన ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ప్రజల మధ్యలో ఉన్నారో వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేస్తారన్నది మా పూర్తి నమ్మకం. మా నమ్మకం మీరుకి అనుగుణంగానే సార్ గారు ఫస్ట్ లిస్ట్లోనే మాది ఇవ్వడం జరిగింది. బేసిక్గా మీ కాంపిటీటర్ కూడా లేరనుకుంటా అక్కడ, అంటే మీరున్న చోట పర్టికులర్గా మీతో పాటు నాకు ఆ సీటు కావాలని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేనట్టున్నారు కదండి. ఇక్కడ ఎవరు లేరు. ఇంకోటి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆల్రెడీ మీరు గతంలో ఆయన ఓడించారు ఒకసారి, రాంభూపాల్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తితో మరోసారి తలపడుతున్నాను. ఆల్రెడీ ఒకసారి ఓడించారు, రెండో రికార్డు అయింది 6 సార్లు ఎమ్మెల్యే కావడం, మరోసారి ఆయనతోనే పోటీ పట్టడం ఎలా చూస్తారండి? ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది, దానికితో పాటు ఈయన పైన కూడా వ్యతిరేకత చాలా ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో కబ్జాలు ఎక్కువ కావడము, ఏం డెవలప్మెంట్లు లేకపోవడము, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడము, అన్ని మహిళలకి రక్షణ లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి, అన్నీ ఈ ప్రతి ఒక్కరి గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వ్యక్తిగతంగా కూడా ఆయన పైన కూడా చాలా, అంటే 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారు కానీ ఎక్కడ చూడు కబ్జాలు చేయడము, ఎక్కడ ఏది మైనింగ్ కానీ శాండ్ కానీ ఏది వదిలిపెట్టట్లేదు వాళ్ళు. కాబట్టి ఆయన పైన చాలా వ్యతిరేకత ఉంది, ఏం డెవలప్మెంట్ చేయలేదు. అంతేకాకుండా ఆయన అంటే కూడా కొంచెం నియోజకవర్గ ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతారు, ఎందుకంటే ఆయన ఏది ఈ తనకు అడ్డు రాకూడదు, అంతా తను చెప్పినట్లే జరగాలి, నా మాటే శాసనము, ఎవ్వరు అడ్డు వచ్చినా కానీ అరెస్ట్ చేపించడం, కేసులు పెట్టించడం, అరెస్ట్ చేయించడం, జైలుకి పంపించడం, ఇదంతా పరిపాటు అయిపోయింది. నియోజకవర్గ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇంటికి పంపించాలి, శాంతియుతమైనగా ఉండాలి నియోజకవర్గం అని నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా 100% ఎగరేస్తాం. ఆల్రెడీ క్యాంపెయిన్ కోసం వెహికల్స్ కూడా రెడీ చేసినట్టున్నారు. అవునండి, చాలా రోజులు స్టార్ట్ చేసేసాం మేము. అంతకు ముందు నుంచే ఒక 4 మంత్స్ నుంచి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి మేము డోర్ టు డోర్ వెళ్తూ ఉంటాను. క్యాంపెయినింగ్ వెహికల్ కూడా పాటలు పెట్టుకుంటూ లైన్లలో తిరగడం జరుగుతూ ఉంది. మేము ముందు నుంచి ఆల్మోస్ట్ అలా డోర్ టు డోర్ అంతా కూడా అయిపోగొట్టడం జరిగింది. మళ్ళీ ఈ 2 మంత్స్ కూడా ఇంకా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఇంకా బాగా తిరుగుతూ ఉన్నాం. అంటే రాంభూపాల్ రెడ్డి మీద మీరు మొన్న ఒక సవాల్ విసిరినట్టు చూశాను బ్రేకింగ్, ఒకటి అతని భూకబ్జాలకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, కలెక్టరేట్ దగ్గరికో లేదు ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అని మీరు ఒక సవాల్ విసిరారు, దానికి ఆయన రాలేదండి? రాలేదు. గతంలో నేను ఎలాంటి కబ్జాలు చేయలేదు, నేను చేసింటే వాళ్ళకే మాకు రాసిస్తా అని చెప్పినారు, మాకు రాసేయాల్సిన అవసరం లేదు,
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, ఎప్పుడైతే మీరు రాసిస్తామంటున్నారో మా ఇంటికి అంతా క్యూ కడతా ఉన్నారు మాది ఉంది అని చెప్పేసి. కాబట్టి గతంలో ఒకసారి యాగంటి దేవస్థానంలోని ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో అని చెప్పడం జరిగింది. తర్వాత కలెక్టరేట్కి అన్నారు. తర్వాత ఆయన ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే మీ ఇంటికే రమ్మంటారా అని కూడా సవాల్ వేసేయడం జరిగింది. ఈ రోజు వరకు అయితే దాని గురించి ఎలాంటి ఇది లేదు. ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళకంతా న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. మాకెవ్వరికి రాసేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆస్తులతో మాకు అవసరం లేదు. బాధితులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని కూడా ఈరోజు ఆ పార్టీ వదిలి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్కు ఓరోకళ్ళు మండలం పాలకొల్లు విలేజ్, అక్కడ వాళ్ళ నచ్చక ఆ పార్టీ విధి విధానాలు నచ్చక వాళ్ళు నచ్చక మా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ల్యాండ్ చాలా పేదోళ్ళు, వాళ్ళ ల్యాండ్ అంతా డిఆర్డిఓలో పోయింది. ఆ పోయిన దానికి వాళ్ళకి ఎకరాకు 2 లాక్స్ లాగా అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్తో వాళ్ళు వేరే గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని సాగు చేసుకొని, అంటే రాళ్ళు రప్పలు ఉండేది సాగులోకి తెచ్చుకొని మంచి మట్టి దోలుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి ఒక 6 ఇయర్స్ నుంచి వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. ఇప్పుడు కక్ష సాధింపుతో అక్కడ పక్కన ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అది కాదని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే మా దగ్గరికి వచ్చారో ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశానికి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారన్న ఒకే ఒక కక్ష సాధింపు సరితో ఇప్పుడు పంట ఆల్రెడీ చీని తోటలు వేసారు, ఇంత ఎత్తు కాయలు కాస్తూ ఉన్నాయి. దాంట్లోనే అంతర పంటగా పొగాకేశారు, అది కూడా పొగాకు కోసుకోవడం జరుగుతూ ఉంది. అంత మంచి మట్టి మై 6 ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఇప్పుడు పంట పట్టించుకున్న దీంట్లో ఇవ్వాలని కక్ష సాధింపుతో కలెక్టర్ గారికి అందరికీ చిన్న అధికారుల నుంచి పెద్ద అందరికీ ఒత్తిడి తీసుకొచ్చి దాంట్లోనే ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నారు. మేము దానికోసం కూడా ఎంత దూరమైన పోరాటం బాధితుల తరపున ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, పేదలకు ఇళ్ళ స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించివ్వాలి. మేము దానికి పూర్తిగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఆయన చేసేది కక్ష సాధింపుతో పేదలు సాగు చేసుకున్న దాంట్లో ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇటువంటి వాటి వాళ్ళ కాపాడుకోసం మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే రాంభూపాల్ రెడ్డి గారిని మొన్న నేను మాట్లాడానండి, సేమ్ ఇలాగనే ఇంటర్వ్యూ చేశాను. ఆ సందర్భంలో ఇవన్నీ అడిగాము. ఒకటి, రీసెంట్గా ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు కావచ్చు, క్రషర్ల బిజినెస్ కావచ్చు, ఇల్లీగల్ వ్యాపారాలు, ఇసుక మైనింగ్ ఇట్లాంటి వాటి అన్నిటి గురించి ఈనాడులో వార్తలు రాస్తే లేకపోతే మీరు ఆరోపిస్తే ఆ రోజు ఈనాడు ఆఫీస్ మీద ఆయన వర్గీయులంతా కూడా వెళ్ళి అటాక్ చేయటం. సో వీటన్నిటి గురించి అడిగినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నేను భూ కబ్జాలు చేశానని ఒక్క బాధితుడినైనా తీసుకొచ్చి మీరు ఇంతవరకు ప్రొడ్యూస్ చేయగలిగారా, ఒక్కళ్ళనైనా మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించగలిగారా, ఏమీ లేకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేది ఆయన అంటున్న మాట. ఎన్నోసార్లు బాధితులతో మాట్లాడించాం. ఎందుకు చాలామంది ఎంతమంది కావలిస్తే అంతమంది వచ్చి మాట్లాడడం జరిగింది. మరి నిప్పులేందే పొగ రాదు కదండి, అందరి మీద వస్తూ ఉన్నాయా? ఇప్పుడు ఈనాడు మెయిన్ పేపర్లో అమరావతి నుంచి అంత పెద్ద ఎత్తున మినిమం 1/2 పేజీ పైన వచ్చింది ప్రతి ఒక్కటి. ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ విలేజ్లో ఏం జరిగిందో మీరు కూడా చదివింటారు. మరి అంత ఏం లేనప్పుడు ఎందుకు దాడికి వెళ్ళాలి? అంటే పత్రికలు కానీ ఈయన ఆఫీసులు కానీ వాళ్ళు నిజాలు నిగ్గుదితాలు తెలుస్తారు. ఇప్పుడు మనకు పత్రికలు అంటే మనకు రాజ్యాంగానికి 4వ మూలస్తంభం లాంటి వాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యను పాలకుల దృష్టికి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు. అటు నీదేం తప్పు లేకపోతే మళ్ళీ నిరూపించు, ఎందుకు దాడికి వెళ్ళాలండి? మేము అదే అడుగుతూ ఉన్నాం, ఎందుకు దాడికి వెళ్ళాలి? మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. అట్లా నిజాలు రాసే వాళ్ళపైన దాడికి వెళ్ళి ఈరోజు మేము చెయ్యలేదు అని చెప్తే మీరు అంతగా వాళ్ళు తప్పు రాశారనుకోండి, వాళ్ళపైన కేసు వేయండి, ప్రైవేట్ కంప్లైంట్ అది నిరూపించుకోండి. మరి వెళ్ళి అంత మీ వైసీపీ మూకలంతా వెళ్ళి అంత దాడికి పాల్పడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే బేసిక్గా చాలా మంది ఉన్నారు. నేను అలాంటి వాడిని అయితే, నేను అలా భూకబ్జాలు చేసేవాడిని అయితే, ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాడిని, దోచుకునేవాడిని అయితే, ప్రజల్ని టార్చర్ పెట్టేవాడిని అయితే నన్ను 6 సార్లు ఎందుకు ఎంచుకుంటారు? 6 సార్లు అంటే 5 ఆరులు 30 ఏళ్ళ నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎందుకు భరిస్తారు అని అడుగుతున్నాను. అంటే అక్కడికి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా నాకు 60,000 పైగా ఓట్లు వచ్చాయని అంటున్నాను. అది అంత దొంగోట్లు వేయించుకున్నారండి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు. ఇప్పుడు పోయినసారి కూడా ఆయన ఎలా గెలిచాడు? జగన్ గాలి. ఒకసారి ఆయనను సునామీ వచ్చేసింది పోయినసారి. అంటే ఈయన పాలన ఎట్లా ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి ఈయన పాలన ఎట్లుందో ఈయనను ఒకసారి చూద్దాము. ఈయనను కూడా
అనే ఒకే ఒకటితో ఎవరికి అయినా గెలిపించడం జరిగింది. అది వాళ్ళు ఎవరు ఏం చూసలేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డిని చూసి గెలిపించడం జరిగింది. కానీ ఈయన గురించి మాత్రం ఏం లేదు. ఈసారి ఇప్పుడు 2024లో చూడండి ఎట్లుంటుందో రిజల్ట్, అప్పుడు అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటారంటండి, నేను ఎంత నిజాయితీగా ఉంటాను, నేను శివభక్తుడిని, అందులో యాగంటి మాల కూడా వేసుకుంటూ ఉంటాను ప్రతిసారి. నేను ఇప్పుడు చూసినా నన్ను చెప్పులు లేకుండా పచ్చరంగు డ్రెస్లోనే ఉంటాను. ఇంతటి భక్తుడిని నేను పాపాలు చేస్తాను, నా మీద తప్పుడు ఆరోపణ. అంటే ఆయన ఒకటి మంచిగా శివుణ్ణే ఎంచుకున్నాడండి. శివుడు అంటే భోలా శంకరుడు కదా, ఎన్ని తప్పులు చేసినా ఆయన్నే భరాయిస్తాడు. అందుకే ఆయన నా దేవుణ్ణే కొలుస్తూ ఉన్నాడు. వేరే దేవుళ్ళు అయితే ఈయన క్షమించారు, ఆ శివుడు మాత్రం భోలా శంకరుడు కాబట్టి ఆయన ఈయన క్షమిస్తూ ఉన్నాడు. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ఆయన అది ఇదేమి కొత్త ఏం కాదు. ఆయన చేసే ఆయన చేసిన కబ్జాలు అయితేనేమి, ఆయన చేసే ఇబ్బందులు, ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎంత ప్రతి ఒక్కరు భయ ఇట్లా చూస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చింది ఇంతో అనే భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఇది సరైన టైంలో ఇప్పుడు ఎలక్షన్లలో సరైన తీర్పు ఇస్తారు ఆయనకు. ఖచ్చితంగా ధీమా ఉంది తప్పకుండా. పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా తప్పకుండా ఎగరేస్తాం. అంటే మీరు ఆయన్ని ఓడించగలుగుతారు అంటే ఎవరికి కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించట్లేదు, ఎందుకంటే గతంలో మీరు ఆల్రెడీ ఆయన ఓడించిన ట్రాక్ రికార్డు మీకు ఉంది కాబట్టి. కాకపోతే మీకు అనేది ఏంటి, మీరు బేసిక్గా మొదటిసారి గెలిచింది నందికొట్టుకోడు, మీకు మీ ఫ్యామిలీకి వెంకటరెడ్డి గారికి అందరికీ పట్టు ఉన్నది నందికొట్టుకోడు. సో అక్కడ నుంచి నియోజకవర్గం అది రిజర్వ్డ్ కావటం వల్ల ఇటు రావాల్సి వచ్చింది. ఆ గ్రిప్ లేకపోవటం వల్ల అంటే అట్లేం ఉండదు. ఇప్పుడు 2009లో డీలిమిటేషన్ అయింది, 2009లో తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది, 14లో నేను గెలిచాను కదా. అంటే ఈ కొత్త నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ పాణ్యం నియోజకవర్గానికి నియోజకవర్గాల నుంచి 5 మండలాలు, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక మండలం తీసుకు ఆయనైనా అంతే. ఇప్పుడు 2009లో 19లో నేను ఒకసారి, ఆయన 2 సార్లు అంతే. దీంట్లో ఏం పెద్ద 6 సార్ల చరిత్ర ఈడ కొత్త దానికి ఏం లేదు. అప్పుడు అడగానపల్లె వాళ్ళు అక్కడ గెలిపించారు, కానీ ఇక్కడ ఏముండదు, అంత సీన్ ఏముండదు ఇక్కడ. ఖచ్చితంగా గౌరి చిరతారెడ్డి గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు 100%. అంటే రాయలసీమ నుంచి ఒకవేళ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఓడించి మీరు పాణ్యం లాంటి చోట నుంచి అసెంబ్లీలోకి వెళ్తే, ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో కూడా చిరతారెడ్డి గారిని చూసే అవకాశం ఉంటుంది కదా, అంటే మహిళా కేటగిరీలో. అది అంత మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయము, దాన్ని మేము ఇప్పుడే ఏం చెప్పము. ముందు మా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడానికి మేము సాయశక్తులు కృషి చేస్తాం, 100% గెలుస్తామనే ధీమా మాకుంది. వెంకటరెడ్డి గారు కూడా మీతో పాటు క్యాంపెయిన్లో పాల్గొంటున్నారండి? ఇంతవరకు రాలేదు, ఇంటి దగ్గర ఉండి వర్క్ చూసుకుంటున్నారు. ఇప్పటి నుంచి తను కూడా ఒక సైడ్ తను తిరగడం, నేను తిరగడం ఖచ్చితంగా. మాది చాలా పెద్ద నియోజకవర్గము, 3,22,000 ఓట్స్ ఉన్నాయి కాబట్టి కష్టపడాల్సిందే ఇద్దరం తప్పకుండా. తను కూడా ఒక సైడ్, తను ఒక సైడ్ నుంచి, మేము ఒక సైడ్ నుంచి ఖచ్చితంగా క్యాంపెయిన్ డోర్ టు డోర్ ఇప్పటికే చాలా అయిపోయినాయి, ఇంకా మిగిలిపోయిన కొద్ది కూడా కంప్లీట్ చేస్తాము. రోజు ఇంకా ఎలక్షన్స్ వరకు కూడా క్యాంపెయినింగ్ ఉంటుంది. అంటే ఇదే అంశాన్ని ఏదైతే రాంభూపాల్ రెడ్డి మీద మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు కావచ్చు, ఈ జరుగుతున్న ఇన్సిడెంట్ అన్నిటి కూడా ప్రజలందరికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. ఇప్పుడు పాణ్యం ఒక్కటే ఆయనకు 6 సార్లు ఎమ్మెల్యే అనేది. ఇవి రెండు ఇవన్నీ లేవు, అన్ని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక మండలం కలిసి. వాళ్ళ పాణ్యం మండలంలో నేను 30 సార్లు ఎమ్మెల్యేను, 6 సార్లు 30 సంవత్సరాల నుంచి ఉన్నా 6 సార్లు ఎమ్మెల్యే అని అంటున్నారు. మళ్ళీ అక్కడ నూల్ మిల్లు మూతపడింది, అలాగే స్టీల్ ప్లాంట్ మూతపడింది. ఈ రోజు వరకు తెరిపించే బాధ్యత మరి ఎందుకు తీసుకోలేకపోయినారంటే ఎమ్మెల్యే గారు, అది మీరే ప్రశ్నించండి. రేపు పొద్దున ఓట్లు అడగడానికి వెళ్తారు, ఓటర్స్ కూడా అడగమనే నేను చెప్తా ఉన్నా. మరి ఇంత కనీసం అక్కడ ఏం సౌకర్యాలు కనిపించినారు, నేను గోర్గల్ రిజర్వాయర్ నేను తెచ్చినా అని చెప్తా ఉన్నారు, ఎంత నిధులు శాంక్షన్ చేసినారు. దాన్ని టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే పోయిన టర్ములలోనే 115 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఏది జరిగినా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. మాకు పోయినసారి పాణ్యం నియోజకవర్గానికి ఓర్వకల్లు మండలంలో ఈరోజు కర్నూలుకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే వచ్చింది. ఈరోజు సోలార్ పవర్ పార్క్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే. వీళ్ళు ఏం డెవలప్ చేశారు, ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు 5 ఏళ్ళు మరి ఇంకా 151 సీట్లు ఇచ్చారు, ఏం డెవలప్మెంట్ జరిగింది?
ఇప్పుడు డిఆర్డిఓ వచ్చిందంటే ఓరకల్లు మండలానికి ఆయన ఇండస్ట్రియల్ హబ్గా తీసుకొని వచ్చింది ఆయన. ఈరోజు జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వచ్చింది టీడీపీ గవర్నమెంట్లోనే. ఈరోజు ఈ ఇంత పెద్ద ఎత్తున రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, పార్కుల డెవలప్మెంట్ ఏ జరిగినా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన కనీసం ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఏం చేశారో ఒక్కసారి ఏ దానికి చర్చకైనా సిద్ధం, మేము డెవలప్ చేసాము అని అంటూ ఉన్నారు. మేము కూడా టీడీపీ గవర్నమెంట్లో పోయినసారి ఎంత డెవలప్ చేసామో ఇప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ చేశారో మేము చర్చకు రావడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. అంటే తెలుగుదేశం పార్టీలో పర్టికులర్గా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొంత రాయలసీమ జిల్లాలని కాదు మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కూడా కొంత తర్జన భర్జన జరుగుతుంది, కొంతమంది సీట్లు మార్చారు, కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఇదేమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందండి ఆ నియోజకవర్గాల్లో? అంతేం లేదు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏదన్నా సర్దుబాటు విషయంలో ఏదన్నా వచ్చినా కానీ అది అధిష్టానము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వాళ్ళు కలిసి దీన్ని ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ సమసిపోయేటట్లు చేస్తారు. ఆ నిర్ణయం అంతా అధిష్టానందే. వాళ్ళు ఎవరికి ఎక్కడ కేటాయిస్తే దానికి కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 20 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది, ఎక్కడ అభివృద్ధి లేదు. ఏదో నేను బటన్ నొక్కుతున్నా, నేను పథకాలు ఇస్తూ ఉన్నాను అంటున్నాను, ఎవరికి వస్తూ ఉన్నాయి అవన్నీ? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. ఎంతోమంది యూత్ చదువులు పూర్తయినాయి, ఎక్కడ ఒక పరిశ్రమ, ఎవరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు లేరు, పరిశ్రమలు అసలే లేవు ఇంకా. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు మీరు చెప్పింది పాయింట్ అండి, వలసలు పోతున్నారు పట్టుకోటు కోసం. పర్టికులర్గా పాండ్యం నియోజకవర్గంలో కూడా చాలామంది వెళ్తూ ఉన్నారండి. ఈ రోజుకి ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవల్లో అక్కడ ప్రజలంతా నలిగిపోయారు, ఆ వర్గం ఈ వర్గం ఎప్పుడు ప్రాణాలు పోతాయి కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయింది అనుకునే క్రమంలో కరువు, ఈ రోజుకి వాటర్ సప్లై సరిగా లేదు, గ్రౌండ్ వాటర్ లేదు, పొలాలకి సాగు చేసుకుందాం అంటే పొలాలకు నీళ్ళు లేవు, అలాగే పరిశ్రమలు లేవు. ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చోటుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి సాహసించట్లా. సో మీ ముందు మీరు గెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు వలసలు ఆపటం, ఏ బెంగళూరుకు వెళ్ళి కూలి పనులు చేస్తున్నారు, ఇంకో హైదరాబాద్కి వెళ్ళి కూలి పనులు చేసుకునే పరిస్థితులు, మీ వలసలు ఎట్లా ఆపగలుగుతారు, నీళ్ళు ఎట్లా తీసుకురాగలుగుతారు? ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకు ఉద్యోగ మా మేనిఫెస్టోలోనే ఉంది 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. అది తప్పకుండా చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తారు, తప్పకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అన్న నమ్మకం ఒకటి ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడే ఎన్నో వచ్చాయి, మనకి చూడంగానే ఇక్కడే కియా కూడా కనిపిస్తూ ఉంది మాకు, మాకు చిన్న టేకుడు దగ్గర నా కాన్స్టిట్యూన్సీలోనే వస్తుంది అది. అంతేకాకుండా ఇప్పుడు ఇరిగేషన్కి వస్తే ఇప్పుడు ఓర్వకల్లు మండలం పూర్తిగా వర్షంపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తారు ఆ మండలంలో. ఈసారి వట్టి కరువు, వర్షాలు లేక చాలా నష్టపోవడం జరిగింది. కనీసం రైతులకు నష్టపరిహారం ఇచ్చిన పాపాన్న ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, అక్కడ హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే పూడిచెట్ల దగ్గర అక్కడ నుంచి చెరువులన్నీ, ఇప్పుడు నన్నూరు చెరువు ఉంది, అక్కడ కాల్లో కొమ్మ చెరువు ఉంది, అలాగే శకునాల చెరువు ఉంది, ఆ చెరువులన్నిటిని నింపినట్లయితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అలాగే తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మేము తప్పకుండా అధికారంలోకి వస్తే ఈ రైతుల కోసం అయితేనేమి, అట్లే పాణ్యంలో గోరుగల్లు రిజర్వాయర్ ఉంది, ఆ నీళ్ళన్నీ కడపకి వెళ్తాయి, కానీ అక్కడ కనీసం అవి లీకేజ్లు మాత్రమే వాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ చూడు మనము ఆ కాలువలకి తూములు ఏర్పాటు చేసినట్లయితే అక్కడ కూడా ఆ ప్రాంతం అంతా కూడా చెరువులకు నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అట్లాగే గడివేముల మండలానికి వెళ్తే అక్కడ కూడా అలగనూరు రిజర్వాయర్ అది గండిపడింది. కనీసం ఒక 3 కోట్లు ఖర్చు పెడితే ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అది పని పూర్తయ్యేది, కానీ కాంట్రాక్టర్ వచ్చారు, నిధు ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోవడం వల్ల అది పని చేయలేదు. దానివల్ల 4 ఇయర్స్ అయింది ఇప్పటికీ రైతులకు సాగునీరు లేదు. మరి ఎంత నష్టపోతూ ఉన్నారు రైతులు. అది ఇప్పుడు ఆ గండి పెద్దగా మారిపోయి ఇప్పుడు 30 కోట్లకు వచ్చింది.
ప్రపోజల్స్ 30 కోట్లకు పోయినాయి. కాబట్టి కనీసము 3 కోట్లను కూడా మీరు ఇప్పించలేకపోతే ఇప్పుడు 30 కోట్లకు వెళ్ళి ఎంత నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. తప్పకుండా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కర్నూలు మాకు 16 వార్డులు వస్తాయి ఈ మా పాణ్యం నియోజకవర్గం. తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా డే బై డే రోజు రావు, అంటే కర్నూలు వాళ్ళకు రోజు వస్తాయి, మాకు పాణ్యంలో ఉన్న 16 వార్డులకు మాత్రం డే బై డే వస్తాయి. రోజు ఆదాయం వచ్చేదంతా మా నుంచే ఈ కార్పొరేషన్కు, అంటే అంత అవుట్స్కర్ట్స్ ఏరియా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది, అందరు మా ఎక్కువ నీడ్ ఫండ్స్ వచ్చేది మా నుంచే, కానీ మాకైతే నీళ్ళు రావు. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే రోజు నీళ్ళు ఇచ్చేది కూడా మాకు ప్రధాన సమస్యగా మేము ప్రజలకు హామీ ఇస్తాము. అది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి ప్రాధాన్యతగా చేసి దాన్ని తీరుస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతానికి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించింది కాదు. ఈ మధ్య వచ్చిన సినిమా యాత్రా సినిమాలో పర్టికులర్గా అక్కడ ఒక క్యారెక్టర్, ఒక మహిళ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్లో ఉన్న ఆయన దగ్గరికి వచ్చి సమ్ రిక్వెస్ట్ చేయటం, మగవాడి కూతుర్ని మన ఇంట్లోకి ఎట్లా రానిచ్చారని పక్కన ఉన్న ఆయన అడగటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో ఉన్న ఆయన వచ్చిన మహిళని చాలా గౌరవంగా మాట్లాడి ఆమె చేసిన రిక్వెస్ట్ని చాలా ఇమీడియట్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఉద్దేశించాయని, అంటే పర్టికులర్గా అనసూయ చేశారు అక్కడ మిమ్మల్ని ఉద్దేశించే అంటారు, నిజమేనండి అది? అది కొద్దిగా ఉంది, కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు వెంకటరెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు. కానీ వాళ్ళు సినిమా హైలైట్ చేసుకోవడానికి దాన్ని ఇంకా హైప్ చేశారు, కానీ అంతా లేదు. కొద్దిగా మనకి మాకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి సపోర్ట్తోనే ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ రావడం జరిగింది, అప్పుడు గెలవడం జరిగింది. అంతవరకు అంటే వెంకటరెడ్డి గారు క్షమాభిక్ష మీద విడుదల కావటంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని విమర్శలు, అంటే క్షమాభిక్ష ఇవ్వాలంటే అది గవర్నర్ ఇవ్వాలి, మెర్సీ పిటిషన్ చేయాల్సింది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి క్యాబినెట్ ఆమోదం పొందాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అంతా మనకు ఫేవరబుల్గా రావాలి. అవన్నీ అయిన తర్వాతనే ఫైనల్గా గవర్నర్ గారే, దాని పూర్తి నిర్ణయాధికారము మెడ్సీలో గవర్నర్ గారిదే, మినీ సీఎం గారిది క్యాబినెట్ది అది ఎంత వాళ్ళ తర్వాతనే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ గారే పెట్టారు, అప్పుడున్న ప్రభుత్వం పట్టుబట్టి ఎలా ఇస్తారని మళ్ళీ దాన్ని రివర్స్ పంపించడం జరిగింది. కానీ దాంట్లో పూర్తి మెడ్సీ పిటిషన్ ఇచ్చేదే గవర్నర్ గారు, వీళ్ళకి ఏం సంబంధం లేదండి. అంటే వీళ్ళు ఖాతాలు వేసుకున్నారు కదా అది, అంటే వీళ్ళు అంటే ఈ ప్రభుత్వం రికమెండ్ చేసి గవర్నర్కు పంపించడం జరుగుతుంది, గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేశారు అప్పుడు. ఓకే, అంటే అందరూ అనుకునేది ఏంటంటే అంతటి సాయం చేసిన రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు పెట్టిన పార్టీలో మీరు మొదట కొంతకాలం ఉన్నారు, తర్వాత వచ్చేసారు, కాబట్టి ఆయన ఎట్లా వదిలిపెట్టారు అన్న ఒక చర్చ కూడా ఉంది. అందుకని అట్లేం లేదు, 9 ఇయర్స్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి పనిచేశాము, పార్టీకి విధేయులుగా ఉన్నాము. ఆయనకి ఆయన మాకు అప్పుడు టికెట్ లేదు అని చెప్పడం వల్ల మేము ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా కానీ మేము ఒక పార్టీకి మాకు ఎమ్మెల్సీ తీసుకోవడం ఇష్టం లేదు, ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, ఒక కాన్స్టిట్యూన్సీ అనేది మాకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము ఆ రోజు బయటికి రావడం జరిగింది. కానీ మేము ఎవరిని విమర్శించలేదు, మేము జగన్మోహన్ రెడ్డిని గారిని ఏమనలేదు, మేము ఏమి వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళకు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సరే మేము ఆ పార్టీలో నుంచి అప్పటికి బయటకి రావడం జరిగింది. ఇప్పుడు షర్మిల గారు అదే జగన్ గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు, రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు, జగన్ గారిని డైరెక్ట్గా కోచింగ్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న క్రమంలో షర్మిల గారి మీద ఎదురుదాడి మొదలైంది. ఇప్పుడు అసలు ఒక దశలో రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు ఆవిడ అన్నట్టుగా ఒక మహిళను ఆ రకంగా టార్చర్ పెడుతుంటే ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, నిన్న కూడా హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆమెతో కూడా సాన్నిహిత్యం ఉండి ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారితో చాలా సాన్నిహిత్యం ఉంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు చాలా కష్టపడడం జరిగింది. ఆమె దాదాపు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నేను కూడా కర్నూలు జిల్లా అంతా తనతో తిరగడం జరిగింది. అంటే అన్న కోసము పార్టీ కోసం అన్నట్టు చాలా కష్టపడడం జరిగింది. కానీ వాళ్ళ మధ్య మరి కుటుంబ విషయాల్లో ఏమొచ్చాయో మనకంటే అవన్నీ తెలియదు. కానీ ఆమెను ఈరోజు బయటికి పంపించడం అనేది సరే, ఈరోజు అదే అంటాం కదా తల్లికి చెల్లికి న్యాయం చేయను, తల్లికి అన్నం
పెట్టుకున్న చిన్న అమ్మకు బంగారు గాజులు చేయించినాడు అన్నట్లు ఒక సామెత ఉంది కదండి, అలాగా ఉంది. కాబట్టి ఆ రోజైతే తను పార్టీకి అయితే చాలా కష్టపడింది మేము ప్రత్యక్షంగా చూసాము. నేను జగనన్న వదిలిన బాణాన్ని అనేంటి మండు టెండల్లో తిరగడం జరిగింది. అప్పుడు చాలా పార్టీని కూడా బాగా హైప్ చేసింది పార్టీ అధికారంలో, అంటే అప్పుడు ఆ రోజు రాలేదు 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తన వరకైతే తను బాగా కష్టపడి పార్టీని మంచి స్టే వాళ్ళ అన్నయ్యకి కూడా సపోర్టుగా ఉండి పనిచేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వైనాట్ 175 అంటున్నారు, అక్కడ కుప్పం కూడా మేమే గెలుస్తామని పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. పర్టికులర్గా ఇంకోటి ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు కంప్లీట్ మేమే స్వీప్ చేస్తాం, మాకు ఎప్పుడు అక్కడ పట్టు ఉంది అనేది. పర్టికులర్గా మీ కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా మాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్ గారికి మా వెంటే ఉంటుంది, మేమే గెలుస్తాం అంటారు. అది కాదని ఈసారి మీకు పట్టం కట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా. అంటే గతంలో 2014లో అయితేనేమి 19లో అయితేనేమి వైసీపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన మాట వాస్తవమే. 19లో కూడా స్వీప్ కావడము, 14లో కూడా 3 సీట్సే రావడం జరిగింది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ఈసారి ఎందుకంటే ప్రజలు ఈ రాష్ట్రం ప్రభుత్వం వల్ల విసుగి వేసారిపోయినారు కాబట్టి అన్ని రంగాల్లో విఫలమైంది. అందరూ ఈరోజు మొత్తం యువత అయితేనేమి, రైతులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, అందరూ ఉద్యోగస్తులు అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, వ్యాపారస్తులు, ప్రతి ఒక్క రంగం కుదేలైపోయింది. దీనివల్ల నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చారు. కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ సీట్స్ తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటుందని మా ప్రగాఢమైన నమ్మకం. చివరికి ఒక ప్రశ్న అండి, అంటే మిగిలిన అది తెలుగుదేశంలో కావచ్చు వైసీపీలో కావచ్చు, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వారసుల రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నాం, వాళ్ళు ఆల్రెడీ తప్పుకుని కొడుకుల్ని ఈసారి బరిలోకి దిగుతారు. ఈవెన్ చెవిరెడ్డి కావచ్చు, పేరు నాని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తారు. సో గౌర ఫ్యామిలీ నుంచి వారసుడు ఎవరు దిగుతున్నారు అని నెక్స్ట్ ఇంకా ఆలోచన లేదండి. ఇప్పటికైతే మా బాబు ఇంకా స్టడీస్ చదువుకోవడము, దాంతోపాటు జాబ్ చేసుకోవడము, తను వేరే రంగంలో ఉన్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎట్లుంటుందో ఇప్పుడే ఏం చెప్పలేము. ఇప్పటికైతే మాత్రం తన స్టడీస్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఆలోచన మేము ఏం చేయలేదు ఇంకా. థ్యాంక్ యూ. అది పాండ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ్ చరితారెడ్డి గారితో, నేను ఎమ్మెల్యే మరొక నాయకుడితో, మరొక నాయకురాలతో, మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ అంతవరకు సైన్ కావాలి.